హాయ్ అండి, నేను చిన్నేని. మనం ఈరోజు కోడిగుడ్డు టమాటా కర్రీ చేసుకుందాం. టమాటాలు ఈ ఇప్పుడు టమాటా కోడిగుడ్డు కూర వండుకొని నేను మీకు చూపిస్తాను. దానికి ఏమేమి కావాలంటే టమాటాలు తీసుకున్నానండి, 2 పచ్చిమిరపకాయలు, 4 కోడిగుడ్లు, కొంచెం ఉల్లాకు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, తిరుగుమాతికేమో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు. పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుని, స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకోండి. నేను ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, ఆయిల్ పెట్టుకున్నాను. ఈ తిరుమతి దినుసులన్నీ వేసేసుకుంటున్నాను. వేసేసుకుని ఇవి వేలిపోయినాక స్టవ్ తగ్గించి పెట్టుకుని కోడిగుడ్లు కొంచెం వేయించుకుందాం. కొద్దిగా వేయించుకుంటే బాగుంటాయి. కోడిగుడ్లు కూడా ఫస్ట్ వేయించుకున్నాం. చూడండి, కోడిగుడ్లు లైట్గా వేయించుకుని తీసుకున్నాను. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఇవి వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఒక నిమిషం వేయించుకుందాం బాగా. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత టమాటాలు వేద్దాం. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి. కొంచెం వీటిని వేగనిద్దాం. వేగినాక అప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. ఇందులో ఉప్పు వేసేసుకోండి, సగం ఉప్పు వేసుకోండి, సగం తర్వాత వేసుకుందాం. చూడండి, ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుంటున్నాను. కొంచెం ఇది వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లాపు, కొత్తిమీర క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఉల్లాపు, కొత్తిమీర కూడా వేసేసినాక అప్పుడు మనం టమాటాలు వేసుకున్నాం. ఇదిగో క్లీన్ చేసి పెట్టుకున్నాను. వేసేసుకుని ఒక నిమిషం వేయించేసి అప్పుడు టమాటా ముక్క వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, కొద్దిగా వేగింది. ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటాలు అన్సీజన్ అప్పుడు రేట్ తక్కువ ఉంటాయి కదా, అప్పుడు టమాటాలు ఎక్కువ కొనుక్కొచ్చుకుని దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా నేను మీకు ఈసారి వీడియోలో చేసి చూపిస్తానండి. టమాటా ముక్కల్ని ఎలా స్టోర్ చేసుకోవాలనేది మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది మంచిగా కలిపేసుకుని మిగతా ఉప్పు కూడా, ఇందాక సగం ఉప్పే వేసుకున్నాం కదా, ఇప్పుడు మిగతా ఉప్పు కూడా వేసేస్తున్నాను. మీ కర్రీకి ఉప్పు కారాలు మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు ఒకరు ఎక్కువ తింటారు, ఒకరు తక్కువ తింటారు కదా, అందుకని మీకు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు నేను దీనికి ఒక నిమిషం మూత పెట్టేస్తాను. మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుంది, నీరు వచ్చేసి మగ్గిపోతుంది. చూడండి, టమాటాలు చక్కగా ఉడికిపోయినాయి. నేను ఎంతో టైం కూడా తీసుకోలేదండి. టమాటాలు చాలా బాగున్నాయి అన్నమాట. కాయలు తొందరగా ఉడికిపోయింది. 2 మినిట్స్లోనే టమాటా కర్రీ అయిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు ఈ కోడిగుడ్లు ఇందులో వేసేసుకుందాం. ఇందులో వేసేసుకుని ఈ పసుపు, కారం కూడా దీంట్లో వేసేసుకుందాం. టమాటాలు చాలా తొందరగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు మాకు టమాటాలు తోటలో, తెలిసిన వాళ్ళ తోటలో టమాటాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాం అన్నమాట ఈ టమాటాలని. నేను రేపు టమాటాలని ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా నేను మీకు వీడియో పెడతాను. మీరు చూసి రేటు తక్కువ ఉన్నప్పుడు కాయలు, మంచి కాయలు దొరుకుతాయి చూసారా, అప్పుడు మీరు టమాటాలని స్టోర్ చేసుకోండి. అది 2-3 మంత్స్, 4 మంత్స్ దాకా కూడా స్టోర్ అయ్యి ఉంటుంది. టమాటా పేస్టు ఎలా చేసుకోవాలనేది నేను చెప్తాను మీకు, సరేనా? ఇది అయిపోయింది, కర్రీ అయిపోయింది. ఇవి 1-2 నిమిషాలు ఇలా తిప్పుకొని కట్టేసేద్దాం. ఇంకా చూసారా, టమాటా కోడిగుడ్డు రెడీ అయిపోయింది. వావ్ అనిపించాను. ఒక్క 5 నిమిషాల్లో టమాటా కోడిగుడ్డు కర్రీ చేసేసానండి. 5 నిమిషాలు కరెక్ట్గా 5 నిమిషాల్లో కర్రీ అయిపోయింది. చూసారా, కోడిగుడ్లు, టమాటా, ఎగ్, టమాటా కర్రీ రెడీ. చూడండి, మీకు ఈ కర్రీ కనుక నచ్చినట్టయితే నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కర్రీ అయిపోయింది, స్టవ్ కట్టేసేసుకుంటున్నాను ఇక.